అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో బోనాల పండగ ఒకటి. ఈ బోనాల పండుగను ఆషాఢమాసంలో జరుపుకుంటారు. ఆషాఢమాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం. అయితే ఈ బోనాల పండుగను ఎందుకు జరుపుకుంటారు అంటే, ఆ ప్రాంతానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ ఆ ఊరికి కానీ ఎలాంటి బాధలు రాకూడదని, ఎలాంటి నష్టం వాటిల్లకూడదని అమ్మవారిని, గ్రామదేవతలను వేడుకుంటూ బోనాన్ని సమర్పిస్తూ జరుపుకుంటారు. ఈ బోనాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ బోనం కుండను తయారు చేసి ఆ బోనం కుండలో అమ్మవారికి ఏదైతే మనం నైవేద్యం సమర్పిస్తామో అది పెట్టి దాని మీద ఒక చిన్న ప్రమిద పెట్టి అందులో దీపం వెలిగించి వేపమండలు కట్టి చక్కగా బోనం కుండను అలంకరించి దాన్ని తీసుకెళ్ళి గుడికి, అంటే గ్రామదేవతల గుడికి, అమ్మవారిని అక్కడ అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇక్కడ పోతరాజు ప్రత్యేకమైన ఆకర్షణ. కొంతమంది నైవేద్యాన్ని సమర్పించుకుంటారు శాకాహారంగా, కొంతమంది కోళ్లను తర్వాత మేకలను బలిస్తారు. అయితే పండగ తర్వాత మరుసటి రోజు రంగం చెప్పడం అనేది ఉంటుంది. దీన్ని పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. అంటే ఆ సంవత్సరము పంటలు ఎలా పండుతాయి, మన దేశ పరిస్థితి ఎలా ఉంది, వర్షాలు ఎలా కురుస్తాయి అనే దాని గురించి భవిష్యవాణి చెప్తారు. ఈ విధంగా అమ్మవారిని కీర్తిస్తూ బోనాల పండుగను జరుపుకుంటారు. మరొకసారి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్. అందరూ ఆడపిల్లలు ప్రత్యేకంగా తల్లివారింటికి వస్తారు, అంటే అమ్మగారింటికి వచ్చి అక్కడ బోనం చేసి సమర్పించుకుంటారు చాలామంది మాత్రం. సో వాళ్ళందరికీ కూడా మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.